ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము ఆదికాండము 19:1 ఆదికాండము 19:1. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటకు వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమనిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడి వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. హల్లెలూయా. ఈ యొక్క మాటలను బట్టి మనకి కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. లోతు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడని, ఆయన సాయంకాల సమయం ముందు బయట కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు రావటం గమనించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఇంటికి పిలుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మా దగ్గరికి రండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి, ఈ రాత్రి మా ఇంట్లో పండుకొనండి, తర్వాత మీరు ఎందుకు నిమిత్తం వచ్చారో అప్పుడు వెళ్ళవచ్చు. అంటే వాళ్ళు, లేదు మేము బయటే ఉంటామని చెప్తా ఉన్నారు. అప్పుడు లోతు అంటూ ఉన్నాడు, లేదు లేదు మీరు మా ఇంటికి రావాల్సిందే అని బాగా బలవంతము చేసి ఆ దేవదూతలను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఉంది. దీనిలో నుండి మనం ఆత్మీయ పాఠాలను కొన్ని నేర్చుకుందాం. మొట్టమొదటి వచనంగా చూసుకున్నట్లయితే కనుక, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ అనుంది. అంటే ఇక్కడ ఎవరు వచ్చారండి అంటే కనుక, ఇద్దరు దేవదూతలు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆ పట్టణానికి వచ్చారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవదూతలు అనేవాళ్ళు ఆనాడు ఆ కాలంలోనే ఉన్నారా, ఈనాడు ఇప్పటికి కూడా ఉన్నారా? దేవదూతలు అనేవాళ్ళు మన పితరుల యొక్క కాలంలో మాత్రమే సంచరించారా, ఈనాడు ఇప్పుడు మన జీవన శైలిలో మన సమాజంలో కూడా దేవదూతలు తిరుగుతూ ఉన్నారా లేదా? అసలు దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? దేవదూతలు ఉంటే సాతాను దూతలు కూడా ఉన్నాయా లేవా? సాతాను దూతలు ఉన్నాయని, ఉంటాయని కొన్ని సందర్భాల్లో మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా సాతాను దూతలు కూడా ఆ కాలంలోనే ఉన్నాయా, ఈ కాలంలో కూడా ఉన్నాయా? మన పితరుల దినాల్లోనే తిరిగి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయా, లేదంటే ఇప్పుడు కూడా మనల్ని శోధిస్తూ తిరుగుతూ ఉన్నాయా? అది నేను అడిగే ప్రశ్న. దేవదూతలు ఉన్నారనేది ఎంత వాస్తవమో సాతాను దూతలు కూడా ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం. హల్లెలూయా. దేవదూతలు ఆనాడు ఆ కాలంలోనే మాత్రమే కాదు, కానీ ఈనాడు మనతో కూడా ఉంటున్నాయి, మన ప్రక్కన ఉంటున్నాయి. మనకు ప్రతి దినము కావలసినటువంటి విషయాల్లో, మనం చేస్తున్నటువంటి ప్రయాణాల్లో, మనము చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, మనం చదువుతున్నటువంటి చదువుల్లో, మనం వెళ్తున్న కాలేజీలో, ఎక్కడైనా సరే దేవదూతలు మనకి కావలిగా ఉంటున్నాయి, మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటున్నాయి. మనము ఎటు కూడా తొట్టిల్లకుండా, పడిపోకుండా అవి ఎప్పుడూ కూడా మనకి సంరక్షకుల్లాగా మన చుట్టూనే ఉంటాయి. హల్లెలూయా. ఎందుకని దేవదూతలు ఎందుకు మనకి కావలిగా ఉంటాయి? దేవదూతలు మనల్ని ఎందుకు కాపాడతాయి? దేవదూతలు ఎప్పుడు బాడీ గార్డ్స్ లాగా మన చుట్టూ ఎందుకు తిరుగుతాయంటే గనక, ఎవరైతే గనక దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ నీతి న్యాయంతో కూడిన జీవన విధానం ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారి చుట్టూ తప్పనిసరిగా దేవదూతలు కావలిగా ఉంటాయని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే అప్పుడు అక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. ఏమని? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు పట్టుకునేది అంటే దేవదూతలు. ఏమి తగలకుండా? రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద పట్టుకుంటారంట. అంటే మనం వెళ్ళే మార్గం, ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా,
మరి ఏ ఇతర ప్రదేశాలకు వెళ్ళినా దేవదూతలు అనేవి మన పాదాలకి రాయి అనేది కూడా తగలకుండా పట్టుకుంటామంటే, మనం కొన్ని కొన్ని సందర్భాలు అనుకుంటాం మనకు త్రుటిలో తప్పింది ఈ ప్రమాదం అనుకుంటూ ఉంటాం కదా. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, పక్క నుంచి సడన్గా ఒక పెద్ద బస్సో పెద్ద వాహనమో పక్క నుంచి వెళ్ళిపోద్ది. చాలా ఆ యొక్క పెద్ద వాహనానికి మనకి కూడా చాలా తక్కువ డిస్టెన్సే, తక్కువ దూరంలో నుంచి మనల్ని ఆనుకుని మరీ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే మనమేమనుకుంటామంటే త్రుటిలో తప్పింది ప్రమాదం, ఎంత అదృష్టము అని అనుకుంటాము. కానీ ఆ తప్పించింది ఎవరు, త్రుటిలో ఆ ప్రమాదాన్ని తప్పించింది ఎవరు? మనం రోడ్డు మీద బండి వేసుకునో కారు వేసుకునో ఏదో వాహనమో సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాం, ఎదటి నుంచి ఒక బండి అతనో వాహనం అతనో మనల్ని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, చేసుకుని వెళ్ళి ఆయన పడిపోతాడు. వాస్తవానికి పడాల్సింది మనమే, ఎందుకంటే ఆయనకంటే ముందున్నాం. మనల్ని క్రాస్ చేసుకుని వెళ్ళి ఆయన ముందు పడిపోయాడు. మనల్ని అక్కడ తప్పించింది ఎవరు అంటే గనక 100% దేవదూతలే మనల్ని అక్కడ తప్పించారు. హల్లెలూయా. ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఆ అనారోగ్యం వచ్చి మరణ పడకెక్కి మరణానికి వెళ్ళిపోవాలి, కానీ త్రుటిలో తప్పింపబడతాం. అనారోగ్యము మరణాంధకారం అవ్వకుండా అక్కడతో ఆపివేయబడటానికి, మనకు ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, మనము రక్తసిక్తం అవ్వకుండా ఏనాటికి ఆనాటు కాపాడబడటానికి చాలా చాలా సందర్భాల్లో దేవుడే దేవదూతల ద్వారా మనకి అక్కడ కార్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఉన్నారా అంటే దేవదూతలు ఈ రోజుకి ఇప్పటికీ కూడా మనతోనే ఉన్నారు. నేను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే నా కుటుంబంలో జరిగినటువంటి ఒక్క ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకరోజు నేను రాత్రికాల సమయందు ఒక చోటకు వెళ్ళాను. వెళ్తే నా ఇద్దరు బిడ్డలు చిన్నపిల్లలు, వాళ్ళని ఇంట్లో పెట్టి నేను వెళ్ళాను. ఆ ఇద్దరు పిల్లలతో పాటు మా మామగారు కూడా ఉన్నారు, మొత్తం 3 ఉన్నారు. అయితే అది రాత్రి సమయం 9 గంటలైంది, కరెంటు పోయింది, చీకటిగా ఉంది. అయితే ఆ పిల్లలు మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి నేను ఉన్నటువంటి ప్రదేశానికి రావటానికి దాదాపు ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఆ రాత్రికాల సమయమందు, ఆ చీకటి సమయమందు వాళ్ళు ఇంటిని వదిలి నా దగ్గరికి వచ్చేసారు. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయము ఏంటా అని మీరు అనుకుంటూ ఉన్నారా? ఏంటంటే గనక ఆ పిల్లలు నా దగ్గరికి రావటానికి మార్గ మధ్యంలో అది పెద్ద రోడ్డు, పెద్ద పెద్ద వాహనాలు తిరిగేటటువంటి ఆ యొక్క సమయం అన్నమాట. అంటే పైన ఏదో పెద్ద బస్సో లారీ తోలుతున్నటువంటి వ్యక్తికి ఎక్కడో కిందన్న పిల్లలు కనబడే అవకాశం లేదు, ఎందుకంటే అది రాత్రి సమయం, పైగా అది కరెంటు లేనిటువంటి సమయం అన్నమాట, కనిపించే అవకాశం లేదు. ఇంకొకటిగా అక్కడ కుక్కలు తిరిగేటటువంటి ప్రదేశము, పెద్దవాళ్ళు వెళ్తేనే అవి కుక్కలు అరుస్తూ కేకలేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు పరిగెడితే అవి ఊరుకుంటాయా అండి? చిన్నపిల్లలు వెళ్తే వదులుతాయా కుక్కలు తిరిగేటటువంటి సమయం? మూడవదిగా నేనున్న ప్రదేశాన్ని వారు చేరుకోవాలంటే పట్టపగలే పాములు తిరిగేటటువంటి ప్లేస్ అది. 3 విషయాలు చెప్పాను కదండి. వీటన్నిటితో కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు అక్కడ కొన్ని సందర్భాల్లో పెద్ద పిల్లల్నే బైక్ వాళ్ళు గుద్దేస్తున్నటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఇన్ని అపాయకరమైన పరిస్థితుల్లో నుంచి కేవలము నా బిడ్డ చుట్టూ దేవదూతలు కావలిగా ఉండి వాళ్ళకి ఎటువంటి చిన్న ప్రమాదం జరగకుండా నా బిడ్డల్ని దేవుడు, దేవాతి దేవుడు నా దగ్గరికి సురక్షితంగా తీసుకువచ్చాడు. హల్లెలూయా. అది కేవలం దేవదూతల యొక్క కావలి ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా. ఇదిగో నా బిడ్డలు తిరుగుతూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మీరు వారికి కావలిగా ఉండండి, తన తల్లిని దగ్గరికి వారిని చేర్చండి అని నా దేవాది దేవుడు దేవదూతలకు సెలవిచ్చి దేవదూతల యొక్క సంరక్షణలో నా బిడ్డలు నా దగ్గర దాకా వచ్చారు. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన కార్యము తప్ప వేరొకటి కాదు అని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవదూతలు ఉన్నట్లే సాతాను దూతలు కూడా ఉంటారండి. మరి సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టినప్పుడు దురాత్మ వచ్చిందని మనము 16వ అధ్యాయము 1 సమయంలో చూస్తూ ఉంటాం.
అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోతే నీలోకి ఏమొస్తుందంటే దురాత్మ వస్తుంది. దురాత్మ ఉన్నంత కాలము కూడా నీవేం చేస్తావంటే చెడ్డ పనులే చేస్తూ ఉంటావు. సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా ఏం చేశాడండి, దావీదుని చంపాలనుకున్నాడు. బూతులు తిట్టడం, కొడుకుని తిట్టడమో దావీదుని తిట్టడం, అనేక రకాలుగా చెడ్డ కార్యాలకు పాల్పడటం, చెడ్డ విషయాలు చేయటం, ఆ సోదివాండ్రిని అక్కడ ఉన్నటువంటి చిల్లంగివాండ్రిని తడిమి కొట్టినటువంటి సౌలే ఒక సోద చెప్పి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఏమి జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం, సమయంలో రప్పించటం కోసం. అంటే ఏదైతే చేయకూడదు అన్ని పనులు చేసుకుంటా వచ్చాడు. ఎప్పుడు దేవుని ఆత్మ ఉన్నంతకాలం ఆయన ఏ పనులు చేయలేదు, కానీ దురాత్మ వచ్చినప్పుడు అన్నీ కూడా చెడ్డ పనులే చేశారు. అంటే దేవదూతలు మనతో ఉంటే మనకి మంచి జరుగుతుంది, సాతాను దూతలు మనతో ఉంటే మనకి చెడు జరుగుతుంది. హల్లెలూయా. సాతాను దూత, సాతాను ఎప్పుడైతే సౌలుకు వచ్చిందో, సౌలుని ప్రేరేపించిందో, అప్పటి నుండి ఆయన చెడు కార్యాలు చేయడమే మొదలుపెట్టాడు. దేవుని చేత ఒకనొక సమయంలో రాజుగా అభిషేకింపబడినటువంటి సౌలు తన చివరి దశకి వచ్చేసరికి భయంకరమైనటువంటి చావు చనిపోయాడనమాట. ఏ రాజు కూడా అంత భయంకరంగా చనిపోయాడు అలాంటి స్థితి సౌలుకు వచ్చేసింది. మరి ఎందుకు వచ్చిందంటే దేవుని ఆత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయింది, దేవుని కృప ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది, దేవుని యొక్క ప్రసన్నత ఆయన నుంచి విడిపోయింది. కాబట్టే సాతాను చేత ప్రేరేపింపబడి ఆయన ఆ విధంగా చేయబడ్డాడు. దేవదూతలు ఉన్నాయి, సాతాను దూతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ సాయంకాల సమయం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమ చెరిమిడి లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండెను. లోతు వారిని చూచి ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసెను. దూతలు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆ దూతలను చూసి ఇప్పుడు ఈయనేం చేశాడంటే సాష్టాంగ నమస్కారం చేశాడంట. అసలు సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఏంటి అంటే గనక లోతు యొక్క భక్తి అనేది మనకు తెలుస్తూ ఉంది. మనం పై వచనాలు చదివితే ఈ యొక్క దూతలు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ యొక్క సొదొమ మనుషులు వచ్చి నీ దగ్గరకు వచ్చిన మనుషులు మా దగ్గరకు పంపించండి అని అడిగినప్పుడు లోతు చెప్పిన సమాధానం ఏమిటంటే, కావాలంటే నాకు ఒక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను, కానీ దయచేసి వారిని ఏమీ చెయ్యొద్దు. అసలు ఇంత భక్తి ఎలా వచ్చింది, అసలు అనగలమా మనం అన్న మాట? నా బిడ్డల్ని ఇస్తాను, నా ఇంటికి వచ్చిన వాళ్ళు వదలండి అని మనం అనగలమా? అవసరమైతే మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఇచ్చేస్తాం, కానీ మన బిడ్డలను ముట్టుకొని ఇస్తామా? మన బిడ్డకు ఒక జ్వరం వస్తే దేవుడా నువ్వు ఉన్నావా అంటాం. మన బిడ్డలకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే అసలు ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానంటావు. మన ఇంట్లో ఏదైనా చెడు జరిగితే నేను యేసుక్రీస్తుని రక్షకునికి అంగీకరించి తప్పు చేశానంటాం. మన భక్తి అది, మన స్థాయి అది. కానీ లోతు ఏమన్నాడో తెలుసా, నా బిడ్డలను ఇచ్చేస్తాను కానీ దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు. అంత భక్తిపరుడు లోతు. మరి ఎంత అంత భక్తి ఆయనలో ఎలా వచ్చిందంటే అబ్రహాము గారి ద్వారా ఆయన అంత భక్తిని అలవరుచుకున్నాడు. ఆయన యొక్క ప్రార్థనని, ఆయన యొక్క విశ్వాసాన్ని, ఆయన యొక్క దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అన్ని దగ్గర నుంచి పరిశీలించినటువంటి వ్యక్తి లోతు గారు. కాబట్టే అంత భక్తిపరుడారు. ఈరోజు మన బిడ్డలకి నీవు ప్రార్థన చేయాలి, నీవు బైబుల్ చదవాలి, నీవు భక్తిగా ఉండాలి, నీవు నీతిగా ఉండాలి, నీవు యథార్థంగా ఉండాలని చెప్తున్న మనము గనక ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, యథార్థత లేకుండా, నీతి లేకుండా జీవిస్తూ మనం చెప్తూ ఉంటే మన బిడ్డలు 100కి 100% అవి పాటించరండి. మనము ఏదైతే ఆచరిస్తామో, మనం ఏదైతే కొనసాగిస్తామో, మన జీవన విధానం ఎలా ఉందో చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ మనం ఏమీ చేయకుండా ఈ విధంగా చేయి, ఈ విధంగా ఉండు అంటే మాత్రం వాళ్ళు నేర్చుకునే నేర్చుకోరు. హల్లెలూయా. కాబట్టి మన ఆచరణలో మనము చేయాలి. 10 ఏళ్ల క్రితము నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. 12-13 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇంకా ఆఖరిగా 2వ సారి అనుకుంటే ఆమెతో మాట్లాడిన కొన్ని మాటల్లో ఒక్క మాట మీతో చెప్తాను. మా అమ్మమ్మ గారికి 4 కొడుకులు. 4 కొడుకుల్లో ఆఖరి కొడుకు దగ్గర ఆమె ఉన్నటువంటి ఆఖరి రోజుల్లో ఆమె అక్కడ ఉండకుండా కూతురు దగ్గరికి వచ్చింది. ఈ మాటల సందర్భంలో ఆ చెప్పిన విషయం ఏంటంటే, నేను నా చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాను, ఎక్కువ కాలమే ఉంటున్నాను, ఎందుకంటే
తన పరిస్థితి బాగుంది, తన స్థితి పర్వాలేదు, నా చిన్న కొడుకు కొంచెం మంచిగా అన్నీ పట్టించుకుంటాడని, నేను ఇక్కడ ఉంటుంటే నా చిన్న కుమారుడు యొక్క భార్య నన్ను మిగతా కుమారులందరూ చనిపోయారనా నువ్వు వచ్చి ఇక్కడ ఉంటున్నావు అని అడిగింది అని చెప్పి ఆమె బాధపడింది. హల్లెలూయా. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే ఈమెకు పెట్టే ఒక ముద్ద కోసం ఏమవ్వాలంట, మిగతా కుమారులందరూ చనిపోవాలన్నమాట. అంటే అందరూ చనిపోతే అప్పుడు ఈమె చూస్తుందన్న ఉద్దేశంలో ఆమె మాట్లాడింది. అయితే ఆమె ఆ మాట ఒక్కటే చెప్పింది, కానీ ఇంకా ఎన్ని మాట్లాడిందో మనకు తెలియదు. కానీ ఆమె ఏ విధంగా వాళ్ళ అత్తగారితో మాట్లాడుతుంది, ఏ విధంగా ఆమెను చూసుకుంటుంది, ఎలాంటి పదాలు ఉపయోగిస్తుంది అనేది ఎవరు గమనిస్తూ ఉంటారండి? ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు చూస్తూ ఉంటారు, వారి బిడ్డలు గమనిస్తూ ఉంటారు. మా నాన్నమ్మని ఎలా చూస్తుంది, మా నాన్నమ్మని ఏమంటుంది, మా నాన్నమ్మతో ఎలా ఉంటుంది అని అప్పుడు అనకపోయినా, అప్పుడు చూడకపోయినా, అప్పుడు మాట్లాడకపోయినా వాళ్ళ హృదయంలో ఖచ్చితంగా నాటుకుని ఉంటుంది. నాటుకున్న తర్వాత ఏమవుద్ది, ఆ కుమారుడికి కూడా పెళ్ళవుతుంది, ఆమెకు కూడా కోడలు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కోడలు ఏదైనా అంటే అప్పుడు నువ్వు బాధపడుతుంటే నీ కుమారుడు ఏమైనా స్పందిస్తాడా? తప్పనిసరిగా స్పందించడు. ఎందుకంటే ఒకనొక సమయంలో నువ్వు వాళ్ళ నాన్నమ్మతో ఎలా ఉన్నావో, నువ్వు మీ అత్తగారితో ఎలా ఉన్నావో ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు ఆమె ఒక మాట అన్నా ఆమెనేమి నిరాకరించడు. నువ్వంటావు ఇదేనా తల్లిని చూసుకోవాల్సిన పద్ధతి, ఇదేనా అని నువ్వంటే గనక, నువ్వు మీ అత్తగారిని సరిగ్గా చూసుకున్నావా, ఈరోజు నువ్వు కోడల గురించి చెప్తున్నావు అని నిన్ను ఖచ్చితంగా ప్రశ్న వేస్తారు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, నీవు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావో నీ బిడ్డలు నిన్ను అలా చూస్తారు. నీ తల్లిదండ్రులు పట్టించుకుంటలేదా, అనరాని మాట్లాడుతున్నావా, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావా, ఇష్టానుసారంగా బూతులాడుతున్నావా, అవసరమైతే వాళ్ళని కొట్టడానికి మీదకెళ్తున్నావా? అయితే ఇప్పుడు నీకు బాగుందేమో, కానీ నీ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకు రెండొంతల తీర్పు తప్పనిసరిగా ఉంటుంది. అది రాసి పెట్టుకో. నీ తల్లిని కనుక మంచిగా చూసుకుంటూ, నీ తండ్రిని చూసుకుంటూ, నీ అత్త మామలు కూడా మంచిగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా నీకు అలాంటి జీవితమే దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. ఇక్కడ కూడా లోతు గారు సాష్టాంగ నమస్కారం చేసి తన బిడ్డల సహితం ఇస్తానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే కనుక ఆయన భక్తి జీవితము అబ్రహాం గారి ద్వారా అలవరుచుకున్నారని మనము చెప్పగలము. మూడవ విషయంగా చూసుకున్నట్లయితే కనుక, మీరు దయచేసి నా దగ్గరకు రండి, ఈరోజు మా ఇంటికి వచ్చి నేను పెట్టే ఆతిథ్యమును స్వీకరించండి, మిక్కిలి బలవంతము చేశాడని చదువుతున్నాం. ఏ ఎందుకంత బలవంతం చేయాలి, ఒకసారి అడిగితే సరిపోద్దుగా, ఒకసారి రమ్మంటే సరిపోద్దుగా, ఎందుకు బలవంతం చేశాడంటే కనుక ఆయనకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి బలవంతము చేసి మరీ తీసుకువెళ్ళాడు. బలవంతము చేసి మరీ చేయడం వల్ల మనము అక్కడ లోతుగారు ఏమైనా నష్టపోయారంటే ఏమాత్రం నష్టపోలేదు, కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. హల్లెలూయా. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి దేవుని పనుల్లో మనము గనక మనము ఏమి విత్తుతామో అవే కోస్తాము. దేవుని పనుల్లో నువ్వు బిజీగా ఉన్నావా, నీకు నష్టమేమీ ఉండదు. ఈ యొక్క దేవుని కార్యక్రమాల్లో నువ్వు ఇంకా ఎక్కువగా వాడబడుతున్నావా, నీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఒక్క ఆరాధనకి వెళ్తున్న నువ్వు రెండు మూడు ఆరాధనలో కూడా పాలిభాగస్థుడు పాలిభాగస్థురాలు అవుతున్నావా, నీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. నీకు లాభమే తప్ప ఏమాత్రము నష్టం ఉండదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ బలవంతము చేసి ఆయన తీసుకువెళ్ళారు. చాలాసార్లు మనం కూడా ఇలాగ అనుకుంటాం కదండి, ఇదేంటి నన్ను ఒక్కసారే రమ్మన్నారేంటి, ఇదేంటి వాళ్ళందరూ అయితే ఇళ్ళకెళ్ళి మరీ పిలిచారు, నన్నేంటి ఓన్లీ ఫోన్లో రమ్మను ఆ ఒక్క మాటే చెప్పారేంటి, అదేంటి ఇంట్లోకి వచ్చి కూర్చోకుండా ఏదో గుమ్మం బయటే మీరు కూడా వచ్చేళ్ళండి అని అలా చెప్పారేంటి అని అనుకుంటాం. నిజమైన క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవురాలివి నీవు నేను అయినట్లయితే కనుక వారు అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఫోన్లో చెప్పారు, గుమ్మం బయట చెప్పారు కాదు, అసలు నిజమైన భక్తి మనలో ఉంటే వాళ్ళు అసలు పిలవకపోయినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళు అసలు పిలవలేదు, వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉండి ప్రార్థన చేసి వస్తే వాళ్ళు నిన్ను పిలవనందుకు సిగ్గుపడాలి. అదే నువ్వు వాళ్ళకి ఇచ్చేటటువంటి నిజమైన బహుమతి అన్నమాట. నీ యొక్క ప్రేమను బట్టి, నీ యొక్క తగ్గింపును బట్టి, అరే నేను పిలవపోయినా వచ్చిందే, నిజంగా వీళ్ళలో ఎంత తగ్గింపు ఉందని, నీ వెనకాల బేస్ ఏంటి, అసలు నువ్వు ఇలా ఉండటానికి కారణం ఏంటని నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి వాళ్ళు క్రీస్తు వైపుకు చూడటానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎలా పిలవాలి,
ఇలా పిలవాలి ఇలా పిలవలేదు అన్న ఆలోచన వదిలేసాయి. తర్వాత ఏమైందో చూడండి, ఇంటికి ప్రవేశించిన తర్వాత వచ్చిన తర్వాత ఆ రాత్రికాల సమయం ముందు సుధమ మనుషులు వచ్చి ఏమంటున్నారంటే, వారిని నీ ఇంటికి ఎవరు వచ్చారని మాకు తెలిసింది, వాళ్ళని పంపు మా దగ్గరికి అని అంటే, ఈయనెళ్ళి వాళ్ళని బలవంతం చేస్తున్నాడు అయ్యా, మీకు దండం పెడతానయ్యా, అయ్యా మీకు కాళ్ళు పట్టుకుంటానయ్యా, దయచేసి వాళ్ళని ఏమి చేయొద్దు, వాళ్ళు నేను పిలిస్తే వచ్చారు, నేను బలవంతం చేస్తే వచ్చారు, నేను ఈ రాత్రికి రమ్మని ఎంతో మిక్కిలి బలవంతంగా అడిగితే వచ్చారయ్యా, దయచేసి వాళ్ళని ఏం చేయొద్దు, కావాలంటే నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు తీసుకోండి అని అంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమండి? ఇది చదవటానికైతే చాలా తేలిగ్గా ఉంది, కానీ ఇది అనటము అసలు మనము ఇప్పుడున్నటువంటి సమాజాన్ని బట్టి ఆ మాట అనాలంటే నిజంగా ఎంత భక్తి ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి లోతుకు తెలుసు. ఒకవేళ నా ఇద్దరు కుమార్తెల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళకి ఏ హాని చేయనివ్వడని, దేవుడు వాళ్ళకి ఎట్టి ఆపద రానివ్వడని, దేవుడు వాళ్ళకి ఎటువంటి ప్రమాదము జరగనివ్వడని ఆయనకి తెలుసు లోతుగారికి. అంత నమ్మకం అంత విశ్వాసం అన్నమాట. ఆనాడు అబ్రహాము గారిని కూడా ఇస్సాకును అడిగినప్పుడు ఏమాత్రం ఆలోచించలేదు, ఎందుకంటే అబ్రహాము గారికి తెలుసు ఈ బిడ్డ పోతే నలుగురు బిడ్డలను ఇస్తాడని, ఈ బిడ్డకి ఏమీ కానివ్వడని, ఈ బిడ్డను ఎటువంటి ప్రమాదానికి లోను కానివ్వడని ఆయనకి తెలుసు. అయినా వెనకాడా, యెహోవా ఈరే యెహోవా చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా అంత భక్తి ఎలా వస్తుంది, అంత విశ్వాసం ఎలా వస్తుందండి? అంటే వాళ్ళని నమ్మటాన్ని బట్టి వస్తుంది కదా. ఎంత నమ్ము ఉండకపోతే లోతు నా బిడ్డలను ఇచ్చేస్తానని అంటాడు. చాలాసార్లు యవ్వన బిడ్డలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రి కన్నా ప్రేమించిన అబ్బాయిని బాగా నమ్ముతారు, తల్లిదండ్రి కన్నా ప్రేమించిన అమ్మాయిని బాగా నమ్ముతారు. ఎంత బాగా నమ్ముతారంటే, ఇన్నాళ్ళు కని పెంచి నీకు అన్నీ చూసి, నీ కాలేజీ ఫీజులు కట్టి, నీకు అన్నీ చేసి, నీకు మంచి చెడు చూసి, నీకు కావలసినన్నీ ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రులు మాట పక్కన పెట్టేసి, నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయిని బట్టి, నిన్న కాక మొన్న పరిచయమైన అబ్బాయిని బట్టి, వారి మాటను బట్టి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు, వారి మాటను బట్టి దేశాలు దాటి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎంత నమ్మారు? తల్లిదండ్రులను మించి నమ్మారు. ఎంత నమ్మారు అంటే గనక, ఇహ ఈయనతోనే ఈమెతోనే నా జీవితము చాలా సుఖంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, తల్లిదండ్రులను మించిన ప్రేమ వీళ్ళలో ఉంటుంది, తల్లిదండ్రులను మించినటువంటి ఆప్యాయత వీళ్ళలో ఉంటుంది, తల్లిదండ్రులను మించిన రక్షణ వీళ్ళలో ఉంటుందని అంత గ్రుడ్డిగా నమ్మి ఆ యొక్క అబ్బాయిని బేస్ చేసుకునో, ఆ అమ్మాయిని బేస్ చేసుకునో, వాళ్ళని చీకొట్టో, వాళ్ళని వదిలేసో, వాళ్ళకి చెప్పకుండాను వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ యొక్క లోకపరీత్యా విషయాల్లో బాగా నమ్ముతారు మనుషుల్ని, కానీ మనుషులు నమ్ముకున్నట్టుకంటే దేవుణ్ణి నమ్ముకున్నట్టు మేలని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు మనుషుల్ని నమ్మి అంత గుడ్డిగా నమ్మెళ్తే ఎక్కడో చోట పడిపోక తప్పదు. కానీ దేవాది దేవుణ్ణి నమ్ముకుని నీవు ఎన్ని అడుగులు వేసినా, నీ విశ్వాసాన్ని బట్టి ఎంత దూరం వెళ్ళినా నీకు జయమే కానీ అపజయం ఉండదు అని ప్రభు పేట మనవి చేస్తాను. హల్లెలూయా. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, వాళ్ళని పంపు మా దగ్గరికి పంపు అని ఇంటి మీదకి దొమ్మీగా వచ్చేసారు. ఇప్పుడు ఈలోతే ఏమంటున్నాడంటే, దయచేసి వాళ్ళని ఏమి చేయదు, నా బిడ్డల్ని తీసుకోండి అని అంటున్నాడు. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ హాని కలగకూడదన్న ఆకాంక్ష లోతుది. ఇంటికి వచ్చిన వారికి ఎటువంటి ఆపద జరగకూడదని కోరిక లోతుది. మనము కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మనము కూడా కొంతమందిని ఇంటికి పిలుస్తాం, దేనికంటే గనక అవమానించడానికి, దేనికంటే గనక అపహసించడానికి, దేనికంటే గనక హేళనగా మాట్లాడటానికి ఇంటికి పిలుస్తూ ఉంటాం. ఒకసారంట ఒక వ్యక్తి ఇంకొక అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకుని ఈ యొక్క అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి తిరిగి ఇవ్వటం లేదు, అప్పు తిరిగి ఇవ్వటం లేదు. ఆయన చూసి చూసి కొంతకాలం వరకు చూసి ఏం చేశాడంటే, ఒకరోజు ఒక చోట ఒక పలానా స్థలంలో ఒక విందు ఏర్పాటు చేశాడు. ఒక విందు ఏర్పాటు చేసి ఈ యొక్క అప్పు తీసుకున్న వ్యక్తిని కూడా పిలిచాడు. పిలిచి, నేను పలానా చోట ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, మీరందరూ రావాలి, నువ్వు కూడా రావాలి, పలానా వాళ్ళు పిలిచాను, అలా ఇలా అని చెప్పాడు. చెప్పి ఆయన చెప్పిన ప్రకారమే
అందరినీ పిలిచాడు. ఈ అప్పు తీసుకున్న వ్యక్తిని, ఇంకొకళ్ళని, వేరే వాళ్ళని అందరినీ పిలిచాడు. అందరూ వచ్చారు. భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ తింటున్నారు, వెళ్తున్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి బంతిలో కూర్చున్నాడు. భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి? అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా అప్పు ఎప్పుడు ఇస్తావని అడిగాడు. ఎప్పుడు? భోజనం చేస్తుండగా. నా అప్పు ఎప్పుడు ఇస్తావని అడిగాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి, ఈయన ఇప్పుడప్పుడు అడుగుతున్నాడేంటి? అసలు ఎప్పుడో మర్చిపోయాడు అనుకున్నాను. ఈయన ఇప్పుడప్పుడు అడుగుతున్నాడేంటి అని అనుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని అడుగుతుంటే ఆయనకేం అర్థం కావట్లేదు. వెంటనే ఆయన సీరియస్ అయిపోయి తింటున్న మనిషిని లేపేసి తీసుకెళ్ళి ఒక చెట్టు కట్టేశాడండి. ఇది నిజంగా జరిగింది చెప్తున్నాను. అంటే ఆయన పిలిచింది ఎందుకంటే కేవలం ఈయన్ని అందరిలో అవమానిస్తే అన్న నా అప్పు కడతాడని, అందరిలో హేళన చేస్తే అన్న నా అప్పు కడతాడని, అందరిలో ఈయన పరువు తీస్తే అన్న కడతాడని, ఈయన ఎలాగైనా పట్టుకోవాలని ఆ యొక్క పన్నాగం అనేది పన్నాడు. అయితే ప్రియులరా, ఎప్పుడూ కూడా అలాంటి పనులు చేయకూడదు. పోనీ అప్పిచ్చిన వ్యక్తి ఏమన్నా లేని వ్యక్తి అంటే కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. అదేం పెద్ద విషయమే కాదు ఆయనకి. కానీ ఆయన మనస్తత్వం చూసారా? కాబట్టి ప్రియులరా, నువ్వు అప్పిచ్చావు తీసుకునే విధానం అది కానే కాకూడదు. ఇంకా నీ దగ్గర మంచిగా ఉంటే గనక ఆ అప్పును వదిలేసేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. క్రీస్తు మాటలు రెండు చెప్పి నీవు అప్పును వదిలేస్తే నిజంగా నీవెందుకు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో, నిన్ను బట్టి క్రీస్తుని వైపు వాళ్ళు చూడడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి, నీవు గనక మంచి స్థితిలోనే ఉంటే నీవెవరెవరికైతే అప్పిచ్చావో అది వదిలేయమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంటికి ఏదో అవమానించటానికో, నిందించటానికో, హేళన చేయడానికో ఎప్పుడూ కూడా మనం ఎవరిని పిలవకూడదండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనకి తగ్గ విధానంలోనే మర్యాద చేసి పంపించాలి. అదే విధముగా లోతు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏ హాని జరగకూడదని వాళ్ళ బిడ్డల్ని ఇచ్చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. అలా చేసి మంచిగా ఇంకా మనం కింద వచనాలు చూసుకుంటే కనుక లోతు అంత భక్తిగా ఉండి చేశాడు కాబట్టి వాళ్ళ బిడ్డలు రక్షింపబడ్డారు, వారి కుటుంబము రక్షింపబడింది, ఆ యొక్క పట్టణమంతా ఇదైనా సరే వీళ్ళు మాత్రం కాపాడబడ్డారు. దేన్ని బట్టి అంటే లోతు యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆయన యొక్క అక్కడ దేవదూతలతో జరిగినటువంటి సంభాషణను బట్టి. కాబట్టి మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రసన్నతను, దేవదూతల యొక్క సహాయమును పొందుకునే ఆధ్యాత్మిక స్థితి కలిగి ఉండాలని, మన భక్తి, మన యథార్థత మనము పాటిస్తూ మన పిల్లలకి చెప్పాలని, ఎవరిని అవమానించటానికో హేళన చేయటానికో కాదు కానీ ఎవరినైనా సరే మంచిగా అందరితో క్రీస్తు ప్రేమను పంచే మనస్సు మన అందరిలో ఉండాలని లోతు యొక్క భక్తి జీవితంలో కొన్ని ఉదాహరణలు ఈరోజు మనం ముందుంచాం. కాబట్టి అలాంటి భక్తులు మనము కొనసాగుతూ దేవుడు మనందరికీ కూడా అట్టి కృపను మనందరికీ దయచేయనుగాక. తలను వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రభువా లోతు జీవితాన్ని బట్టి నాయన కొన్ని ఆధ్యాత్మిక విషయాలను ప్రభువా మేము తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. దేవదూతల సహాయం ఎవరికి వస్తుంది? ఎవరితో మనము ఎలాగ ఉండాలి? మనం ఎలా ఆచరించి చూపించాలి? ఎలాగ మనము మనకు ఉన్న దాంట్లో పంచాలి? ఎవరితో ఎలాగ సంభాషించాలి, ఉండాలి, మర్యాదగా నడుచుకోవాలి? క్రీస్తు ప్రేమను మన మాటల్లో, క్రియల్లో ఎలా చూపించాలి అనేటటువంటి విషయాలు లోతు జీవితాన్ని బట్టి కొన్ని మా ముందు సాదృశ్యంగా ఉంచిన విధానమును బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వేశ్వర సర్వాంతర్యామి యేసు, ఈ విత్తబడిన వాక్యాలు ప్రభువా ఎవరు ఎవరికి అవసరమో వారి హృదయాలను తాకునట్లు సహాయం చేసి పరిపూర్ణమైన మారు మనస్సు, రక్షణ అందరికీ ప్రభువా అనుగ్రహించి నాయన ఈ వాక్యాలు వారి హృదయాల్లో ఫలింపజేయడమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.